ఓం శ్రీ గురుభ్యో నమః. గురువాస్తు యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ నా నమస్కారాలు. ఈరోజు మన టాపిక్ వచ్చేసి బెడ్రూమ్కి వాయువ్యం పెంపు మరియు ఆగ్నేయం పెంపుల వల్ల భార్యాభర్తల మధ్య సఖ్యత లోపించడము, భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు రావడము, అదేవిధంగా వంటగదికి నైరుతి పెంపు వల్ల ఇంటి ఆడవారికి సంబంధించి లేదంటే ఇంటి యజమానురాలకు సంబంధించి అనారోగ్యాలకు సంబంధించి ఏమైనా ఫలితాలు ఉంటాయా, ఇటువంటి అంశాలకు సంబంధించి వీటితో పాటుగా నైరుతి మూలమట్టానికి సంబంధించి ఏ విధంగా మనం మూలమట్టం తీసుకోవాలి అనేటువంటి అంశానికి సంబంధించి కూడా ఈరోజు మన ఈ వీడియోలో ఈ అన్ని అంశాలకు సంబంధించి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. ముందుగా నా పేరు దుర్గా సాయినాథ్. మీకు గల ఎటువంటి వాస్తుపరమైనటువంటి సందేహాల కొరకైనా సరే ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ కానీ వాట్సాప్ కానీ చేసి మీకు గల వాస్తుపరమైనటువంటి సందేహాలకు సజెషన్స్ తీసుకోగలరు. అదేవిధంగా నూతన గృహ నిర్మాణాల ప్లాన్ల కొరకు కూడా సంప్రదించగలరు. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి సజెస్ట్ చేయండి. తద్వారా మీతో పాటు వాళ్ళు కూడా వాస్తుకు సంబంధించినటువంటి సరైన నాలెడ్జ్ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. టాపిక్లోకి వెళ్ళిపోతే మాస్టర్ బెడ్రూమ్కి వాయువ్యం పెంపు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇది మాస్టర్ బెడ్రూము. ఈ మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్ టాయిలెట్ వాయువ్యంలో ఉండడం జరిగింది. చాలామంది దీన్ని ఏం చెప్తుంటారంటే మాస్టర్ బెడ్రూమ్కి ఉత్తర వాయువ్యం పెరిగింది, అందువల్ల భార్యాభర్తల మధ్య అన్యోన్యత లోపిస్తుంది, అదేవిధంగా గొడవలు ఎక్కువగా అవుతాయి, విడాకులు దాకా వెళ్తాయని చెప్పేసి చాలామందికి ఒక అపోహ ఉండడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు మాస్టర్ బెడ్రూమ్కి సంబంధించి ఆగ్నేయంలో అటాచ్డ్ టాయిలెట్ రావడం జరిగింది. ఈ అటాచ్డ్ టాయిలెట్ ఆగ్నేయం తూర్పు ఆగ్నేయం పెంపుగా చాలామంది అస్యూమ్ చేస్తారు. మాస్టర్ బెడ్రూమ్కి సంబంధించినటువంటి తూర్పు ఆగ్నేయం పెంపుగా ఈ విధంగా ఉండడం వల్ల కూడా భార్యాభర్తల మధ్య ఎక్కువగా కలహాలు కలిగి తద్వారా విడాకుల దాకా దారి తీసేటువంటి పరిస్థితులు ఏర్పడతాయని చెప్పేసి చాలామంది అపోహపడుతూ ఉంటూ ఉంటారు. అదేవిధంగా ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే కిచెన్కి సంబంధించి ఈ యూటిలిటీ ఏరియా ఏదైతే ఉందో నైరుతి నడక ఇవ్వడము, కిచెన్కి నైరుతి నడక ఇవ్వడము లేదంటే కిచెన్కి నైరుతి పెంపు ఇవ్వడం ద్వారా ఇంటి యజమానురాలకి ఆరోగ్య సమస్యలు ఏర్పడతాయని చెప్పేసి చాలామంది అపోహపడుతూ ఉంటూ ఉంటారు. ఇవన్నీ కూడా వారి యొక్క అపోహలు మాత్రమే. వాస్తవానికి చూస్తే అక్కడ మనకి ప్రతి అంశానికి సంబంధించి ఏదైతే యాక్టివిటీ ఉంటుందో ఆ యాక్టివిటీకి సంబంధించినటువంటి ఫలితం మాత్రమే ఉంటుంది. అది ఆ ప్లేస్లో ఉండొచ్చా లేదా అనేటువంటిదే ప్రధానం. తప్పితే రూమ్కి పెంపు ఉండడం జరిగింది లేదంటే మాస్టర్ బెడ్రూమ్కి పెంపు ఉండింది, చిల్డ్రన్ బెడ్రూమ్కి పెంపు ఉండింది, వంటగదికి పెంపు ఉండింది, ఇట్లాంటివి ఏవి కూడా మనకి అక్కడ రిజల్ట్ ఇవ్వవు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సినటువంటి విషయం ఏంటంటే మాస్టర్ బెడ్రూమ్కి వచ్చినటువంటి ఈ టాయిలెట్ లొకేషన్ ఎక్కడ వచ్చింది డిగ్రీస్లో చెక్ చేసుకోవాలి. అదేవిధంగా ఇక్కడ కూడా మాస్టర్ బెడ్రూమ్కి వచ్చినటువంటి టాయిలెట్ ఇది ఆగ్నేయంలో కావచ్చు లేదంటే వాయువ్యంలో కావచ్చు, ఎక్కడైనా సరే ఓవరాల్గా ఇంటి బ్రహ్మస్థానం నుంచి చూసుకున్నప్పుడు మనకి ఈ టాయిలెట్ పొజిషన్ ఎక్కడ వచ్చింది అనేది మాత్రమే చూసుకోవాలి. కమోడ్ ఎక్కడ వచ్చింది అనేటువంటి అంశాలు మాత్రమే చూసుకోవాలి. తప్పితే మాస్టర్ బెడ్రూమ్కి ఆగ్నేయం పెంపు వచ్చింది లేదంటే మాస్టర్ బెడ్రూమ్కి వాయువ్యం పెంపు వచ్చింది అనేటువంటి అంశాలు అయితే మనం పరిగణలోకి తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు. అదేవిధంగా ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే కిచెన్కి నైరుతి పెంపు లేదంటే నైరుతి ద్వారం అని చెప్పేసి కూడా ఇక్కడ మీరు ఎటువంటి ఇబ్బంది పడాల్సినటువంటి అవసరం లేదు. ఇక్కడ మనం ఏం చేస్తున్నాము, కిచెన్కి సంబంధించి యూటిలిటీకి ఒక వే తీసుకోవడం జరిగింది. అయితే ఈ యూటిలిటీ కరెక్ట్ ప్లేస్లో వచ్చిందా రాలేదా, తర్వాత ఈ యూటిలిటీ నుంచి మనం ఏర్పాటు చేసుకున్నటువంటి బయటకు వెళ్ళడానికి ఏర్పాటు చేసుకున్నటువంటి ద్వారము కరెక్ట్ పొజిషన్లో ఉందా లేదా, ఇటువంటి అంశాలను మనం పరిగణలోకి తీసుకోవాలి. తప్పితే పెంపు కింద ఇక్కడ మనం కన్సిడర్ చేయాల్సినటువంటి అవసరం ఏమీ లేదు. కొంతమంది ఏం చెప్తుంటారంటే మాస్టర్ బెడ్రూమ్లో ఈ విధంగా టాయిలెట్ ఉంటే సరిపోతుంది అని చెప్పేసి చెప్తూ ఉంటుంటారు. ఇలా ఉండడం వల్ల రూమ్లో ఒక కార్నర్ అంతా ఏదో బ్లాక్ చేసినట్టుగా మనకు అడ్డంగా ఉన్నట్లుగా అనిపిస్తూ ఉంటుంది. అలా కాకుండా ఇక్కడ మీరు పెంపులా చూపికి మాత్రమే ఇక్కడ పెంపులాగా ఉన్నప్పటికీ కానీ కన్వీనియన్స్ పరంగా కొద్దిగా బాగానే ఉండడం జరుగుతుంది. మీ ఆప్షనల్, మీరు దాన్ని ఎలాగైనా తీసుకోండి. కాకపోతే నేను చెప్పేటువంటి విషయం ఏంటంటే బాత్రూమ్ లొకేషన్ ఎక్కడుంది, కమోడ్ లొకేషన్ ఎక్కడుంది, వీటిని మాత్రమే మీరు పరిగణలోకి తీసుకోండి. తర్వాత ఏదైతే మీరు అస్యూమ్ చేసుకుంటున్నటువంటి కిచెన్కి సంబంధించి యూటిలిటీ పెంపు ఏదైతే ఉంటుందో నైరుతి పెంపు, ఇది కరెక్ట్ పొజిషన్లో వచ్చిందా లేదా, తర్వాత ఇక్కడ డోర్స్ ఏ విధంగా ఉన్నాయి, డిగ్రీస్లు ఎక్కడ వచ్చాయి అనేటువంటి అంశాలను మాత్రమే పరిగణలోకి తీసుకోండి. తర్వాత నైరుతి మూలమట్టానికి సంబంధించి చాలామందికి చిన్న చిన్న డౌట్స్ ఉన్నాయి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఓపెన్ ప్లాట్కి వెళ్ళినప్పుడు మనం నైరుతి మూలమట్టానికి సంబంధించి చేసినటువంటి విధానానికి సంబంధించి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ విధంగా మనం పలుగురు ఏర్పాటు చేసుకొని మూలమట్టం తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. వెళ్ళినటువంటి చాలా సందర్భాల్లో స్థలానికి సంబంధించి ప్లెయిన్గా ఉండవు, అయినప్పటికీ కూడా
వాటిని కన్సిడర్ చేస్తూనే మనం మూలమట్టం తీసుకోవాల్సినటువంటి అవసరం ఏర్పడుతూ ఉంటుంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు, నేను రీసెంట్గా లైవ్ కూడా ఏర్పాటు చేశాను ఈ నిర్మాణానికి సంబంధించి, మనం చేయబో ప్లాన్ ఇచ్చినటువంటి నిర్మాణానికి సంబంధించి. ఇక్కడ కూడా పాత ఫౌండేషన్ కావచ్చు, ఏమీ వాళ్ళు తీసివేయడం జరగలేదు. అయినప్పటికీ మొత్తం స్థలానికి సంబంధించినటువంటి మూలమట్టాలు ఇవన్నీ తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే జాయింట్ గోడ, పొత్తులో ఉన్నటువంటి గోడకి సంబంధించి మనం ప్లాన్ ఇవ్వడానికి వెళ్ళడం జరిగింది. ఇది 8 అడుగుల 9 అడుగుల వెడల్పు, సుమారుగా 50 అడుగులు పొడవు ఉన్నటువంటి ఉత్తరం ఫేసింగ్కి సంబంధించినటువంటి నిర్మాణానికి సంబంధించి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇది ఉత్తర భాగం, ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ దక్షిణ భాగం. ఈ భాగం మళ్ళీ వేరే వాళ్ళది, అటు సైడ్ రోడ్ ఉండడం జరిగింది. ఇక్కడ వచ్చినటువంటిది ఇంకొకరికి సంబంధించింది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు వీరి స్థలానికి సంబంధించి ఇక్కడ మూలమట్టం మనం ఈ విధంగా తీసుకోవడం జరిగింది. ఈ విధంగా మనం ప్రతి నిర్మాణానికి సంబంధించి ఖచ్చితంగా మూలమట్టం ఏర్పాటు చేసుకుంటూ మన స్థలం ఎంతవరకు అయితే ఉండిందో దానికి సంబంధించి, ఒకవేళ జాయింట్ కూడా ఉంటే దాన్ని తొలి చేసేసి ఈ విధంగా మనం మూలమట్టం తీసుకొని మన స్థలాన్ని నిక్రం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఇదంతా కన్స్ట్రక్షన్కి సంబంధించి. తర్వాత కొన్ని సందర్భాల్లో అటు ఇటు నిర్మాణాలు ఉంటాయి, ఆల్రెడీ మన మధ్యలో స్థలం ఉండిపోతుంది. ఇక్కడ కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు కొత్త ఇంటి నిర్మాణానికి సంబంధించి ప్లాన్కి వెళ్ళినటువంటి సందర్భంలో మనం మూలమట్టం ఏర్పాటు చేయించడం జరిగింది. ఈ విధంగా కొన్నిసార్లు స్థలం అంతా కూడా ప్లెయిన్గా ఉన్నప్పుడు ఎక్కువ ఎత్తులో లేకుండా ఈ విధంగా ఇటుకరాళ్ళకి దారం కట్టేసేసి మూలమట్టం తీసుకోవడం జరుగుతుంది. పక్కన ఉన్నటువంటి హద్దు గోడలకు సంబంధించి ఒక నిర్దిష్ట కొలతని మనం సెట్ బ్యాక్ లాగా తీసుకొని మూలమట్టాన్ని ఏర్పాటు చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఓవరాల్గా మీకు ఈరోజు ఈ వీడియోలో మూలమట్టానికి సంబంధించి ఒక చిన్న క్లారిఫికేషన్, అదేవిధంగా ప్రతి గదికి నైరుతి పెంపులు లేదంటే ఆగ్నేయం పెంపులు, వాయువ్యం పెంపులు, లేదంటే బెడ్రూమ్కి కిచెన్కి సంబంధించినటువంటి పెంపులకు సంబంధించినటువంటి రిజల్ట్స్ ఉంటాయా లేదా అనేటువంటి అంశానికి సంబంధించి క్లారిఫికేషన్ వచ్చిందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.